కరోనా సమయంలో రెడ్ జోన్ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సేవలు అందించిన కరోనా వారియర్స్ కు కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. మాజీ కార్పొరేటర్ సురేంద్ర చొరవతో గురువారం స్థానిక మూడవ పట్టణ పోలీస్ ప్రాంగణంలో సుమారు 30 మంది వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కర్నూలు డీఎస్పీ, కర్నూలు మూడవ పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేన్ నేతృత్వంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సామాజిక సేవలో యువత భాగస్వామ్యం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీరి స్ఫూర్తితో మరింత మంది వాలంటీర్లుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సామాజిక సేవలో పోలీస్ శాఖకు తోడ్పాటును అందించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేంద్ర మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వచ్ఛందంగా ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. వీరి సేవలను గుర్తించి ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రశంసా పత్రాలను అందించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అసలు ఏంటి వైరస్ అనేది, ముట్టుకుంటే వస్తుందేమో లేదంటే దగ్గరికి వెళ్ళినా వస్తుందేమో ఆ వైరస్ ఉన్న వ్యక్తి దగ్గరికి, ఇలాంటి భయమున్న సిచ్యువేషన్లో కూడా కర్నూలులో కొంతమంది యంగ్స్టర్స్ చాలా వాలంటీర్గా ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి పోలీస్ వారికి సహకరించిన కొంతమంది యంగ్స్టర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈరోజు ఒక కంగ్రాచులేషన్స్ చెప్పే సర్టిఫికెట్ని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈరోజు ఇవ్వడం జరిగిందండి. దాదాపు ఒక 20 మంది వరకు మేము ఇందాకే సర్టిఫికెట్స్ ఇష్యూ చేసాం, ఇంకా కొంతమంది ఉంది. అంటే వీళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలని మాకే కొంతమంది ఒక వాలంటీర్గా, అంటే మీన్ సివియర్గా ఉండే ఎవరే ప్రతి ఒక్కరు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే లేని టైంలో అప్పుడు పబ్లిక్లీ బాగా సర్వీస్ చేసినారు. సర్వీస్ చేసినందుకు ఇప్పుడు మన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు సార్ని వెంటనే కలవడం జరిగింది. అట్టటి పిల్లలకు మనం కంపల్సరీ హెల్ప్ చేయాలా, రేపొద్దున వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సార్ దగ్గర ఉండి చూసుకొని, అలాగే డిఎస్పీ గారికి, టౌన్ డిఎస్పీ గారికి ఎండార్స్ చేసి వీళ్ళకి ఇమ్మీడియట్గా